बैठक ఎందుకు భారత్ ఎన్నికలన్న మా తొక్కదమ్మా నమస్కారం బాగున్నారా నమస్కారం పొలం అన్నా ఎన్ని ఎకరాలు వేసావు మిరప जया కూర్చోండి మరల 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 కూర్చో నువ్వు కూర్చోరా ఏం మరలా కూర్చోపోయినా నువ్వు కూర్చోపోయినా అరే ఇట్లా చేయద్దు ఎన్ని ఎకరాలు వేసారు 2 ఎకరాలా ఎంత పడింది పెట్టుబడి 2,30,000 ఇప్పుడు ఇత్తనం గారా మొక్క గారు ఇత్తనం డైరెక్ట్ ఇత్తనం పర్లేదు సార్ వచ్చిందా రూపాయి ఏం రాదు గవర్నమెంట్ సబ్సిడీ ఇత్తనం గాని ఏమీ లేదు పత్తి లేదు మిరప లేదు పత్తి గుడ్లు గాని వేయలేదు ఇంతకుముందు మన టీడీపీ గవర్నమెంట్ లోనైతే సబ్సిడీ ఇచ్చేది గుడ్లు గాని వేరుశెనగలు గాని పప్పు శనగలు గాని ఇచ్చేది ఇప్పుడు ఈ తార్పాలిన్ ఇస్తాం గాని అది చేసిన ఈ ప్రభుత్వం అసలేం పట్టించుకోలేదు ఒక 8 క్వింటాలు వచ్చింది అంతే ఎకరాకి మిరప 8 క్వింటాలు వచ్చింది అదేంటి వర్షం పడి ఇదంతా డ్యామేజ్ అయింది అకాల వర్షాల వల్ల మళ్ళీ డ్యామేజ్ అవునవును రేటు మాత్రం పెరగదు మాత్రం వేసుకుంటారు రేటు కానీ మొత్తం తగ్గింది 12,000 మొత్తం పోయింది ఇది మొన్న పడిన వర్షాలకా ఇది 4-5 రోజుల క్రితం పడింది రెండు వర్షాలు పడినాయా ఒక వర్షం నాకు గుర్తుంది ఆధ్వర్యంలో మంత్రాలయం ఉన్నప్పుడు గట్టి పడింది ఒక రోజు రాత్రి విపరీతం పడింది వర్షం మళ్ళీ పడిందా గవర్నమెంట్ దీనికి సబ్సిడీ రేట్ కానీ మద్దతు రేట్ కానీ లేదు మద్దతు ధర కూడా ఎక్కడ పెట్టలేదు ఇంతకుముందు మనం ఈ పత్తిలో మన గవర్నమెంట్ కింద మద్దతు ధర బట్టి రేటు ఉంటుంది ఇప్పుడు ఇది అది కానీ లేదు పత్తి అయితే మొత్తం ఎత్తిపోయింది ఈసారి ఇత్తనాలు సరిగా మొత్తం పత్తి అయితే సింగనమల నుంచి రైతులు నాకు చెప్పారు మొత్తం ఎత్తిపోయింది సింగనం 2 క్వింటాలు వచ్చింది అదే ప్రభుత్వం చాలా తేలిగా ఇత్తనాల్లో తప్పలేదు రైతులు తప్ప నేను రైతుల మీద వేసింది చాలా అన్యాయం అది అంటే సింగనమల నుంచి ఇక్కడ వరకు రైతులు తప్పు చేస్తారా ఇవ్వాలి ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడాలా అవడైతే ప్రభుత్వం 2 డబ్బులు చెల్లించాలి కానీ ఇట్లా ఇబ్బంది పెట్టలేదు మేము ఇంట్లో కూడా వచ్చింది సరే రేపు అధికారులకు వచ్చి మీరు ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి అధికారంలోకి వస్తే మనకి ప్రతి ఒక్క రైతుకి సబ్సిడీ కింద ఇత్తనం వేయాలి ఇత్తనం ఏది మిరప నుంచి మనకి మొక్కజొన్న కానీ గుడ్లు కానీ వేరుశెనగ కానీ ఏవైనా కానీ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి రెండోది వచ్చేసి రైతు పండించిన ప్రతి పంటని గవర్నమెంట్ ఒక మద్దతు ధర పెట్టి గవర్నమెంట్ ఇవ్వాలి ఒకవేళ ఇప్పుడు మార్కెట్ పోతే అనుకో దీన్ని 10,000 అడుగుతున్నాడు అదే గవర్నమెంట్ మనకి 18,000 20,000 పెట్టి అనుకో గవర్నమెంట్కి ఇస్తాను అది మెయిన్ సార్ అది గవర్నమెంట్ ఇప్పుడు ఎరువులు ఇది పురుగు మందు ధరలు కూడా విపరీతం పెరుగుతున్నాయి సార్ డబ్బాకి 400 పెరిగింది ఇప్పుడు ఎంత పెరిగింది మీకు ఇది పురుగు ముందు 400 పెరిగింది ఎన్ని డబ్బాలు పడుతున్నాయి మనకి ఎకరానికి అంటే కొట్టినప్పుడల్లా ఒక మామూలుగా అయితే ఒక 2 సంవత్సరాల కింద అయితే 30,000-40,000 అవుతుంది సార్ పెట్టుబడి ఒక్కొక్క స్ప్రే మందు ఇప్పుడు దాదాపు 80,000-90,000 అవుతుంది 90,000 అయిపోతుంది స్ప్రే మళ్ళీ ఇది నవంబర్ లోనే నల్ల పెయిన్ వచ్చింది సార్ అవును కూతునాలు నల్లపేన్ వచ్చినప్పటి నుంచి 3 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తారు. ఇంకోటి వీళ్ళు రైతు ఇది పెట్టినారు కదా సార్, ఇది సచివాలయంలో వీళ్ళు మామూలుగా రైతు వాళ్ళు దాని కింద ఈ రైతులకు అవగాహన ఫీల్డ్ గా లేదు. అగ్రికల్చర్ ప్రతి పొలానికి ఈ మందు కొట్టండి, ఇట్లా చేసుకోండి, ఇది చేసుకోండి అని దాని కింద కానీ లేదు అసలు. చెప్పిన ఆధారం లేదు. ఇప్పుడు రైతు పోయే పట్టేకర్లన ఇది ఫలాని చెప్తే అది ఒకటి ఇవ్వమంటే 4 ఇచ్చి పంపిస్తారు. వాడి పెట్టుబడి ఎక్కువ పెరుగుతుంది, ఎరువులు బాగా పెరిగిపోయింది. భూసార పరీక్షలు జరుగుతున్నాయా? లేదు సార్, ఎక్కడ కానీ భూసార పరీక్షలు ఎక్కడ జరగట్లేదు. రేపు అధికారులకు వచ్చిన ముందర పెట్టుబడి తగ్గించాలా, దాని తర్వాత మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోతే ప్రభుత్వం అనుకోవాలి. ఇంకోటి ఆధోని మార్కెట్ అయిన తర్వాత సీసీఏ పత్తి కూడా మనం మద్దతు కొనుగోలు పెట్టడం పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు వచ్చా తీసేసారు. వాళ్ళు కోరేది ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ లేవు, స్టోరేజ్ చేసుకోలేరు, మార్కెటింగ్ పోతే ఇంకోటి కూడా లేదు. ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే మిరపంతా మొత్తం మళ్ళీ గుంటూరుకి వెళ్ళాలి. అందుకే నేను చెప్పినాను ఆధోని కేంద్రంగా తీసుకుని కోల్డ్ స్టోరేజ్ లింక్ పెట్టి మార్కెట్ మిర్చి మార్కెట్ ఆధునిలో ఏర్పాటు చేయాలి. ఎమ్నూరు ఒక్కటే దాదాపైనా కానీ 30,000 మిర్చి పడుతుంది సార్, 30,000 ఎకరాలు పడుతుంది. అది కూర్చొని మనం ఆడుకోవచ్చు, అది సమస్య కాదు. కానీ మీరు అన్నట్టు కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేస్తే కరెక్ట్ ధర వచ్చినప్పుడు అది ఇచ్చేది. కానీ ఇదంతా ఎండు మిరప ఎంతమంది రెండోది ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి. బాబు గారు అప్పుడు పనులంతా ప్రారంభించారు, వీళ్ళు అధికారులకు వచ్చిన సాగునీరు ప్రాజెక్టులు కూడా పూర్తి ఆపేశారు. అదే కానీ మనం ఉంటే సాగునీటి ప్రాజెక్టులు అయిపోయి ఉంటే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కులాయి కూడా వచ్చేసి ఉండేది. ఇప్పటికీ మొత్తం ఆపేశారు. ఇప్పుడు అడుగున అందరూ అదే అడుగుతున్నారు. అవును మా నీళ్ళు లేదని అందరూ అదే అడుగుతున్నారు. మాకు తాగునీరు కూడా లేదని అందరూ అంటున్నారు. అవునమ్మా, అందుకమ్మా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటి కులాయి కూడా ఇస్తాం. ఆర్డీఎస్ కాల్ అదే ఆర్డీఎస్ కి అప్పుడు డబ్బులు కూడా కేటాయించుకొని పనులు ప్రారంభం. ఈయన రివర్స్ టెండరింగ్ మొత్తం ఎత్తేసింది. అవునా, అందుకే ఈసారి వచ్చి మనం చేద్దాం. ఓకేనా, ఎలా వస్తా జాగ్రత్త. ఏంటమ్మా అరవద్దమ్మా, ఒక్క విషయం రా, ఇంపట్లేదు. ఓకే మీరు ఇట్లా అండి. ఏంటమ్మా బాబు, ఒక్క విషయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 650, ఇప్పుడు 1,300. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూనె ప్యాకెట్ 65, ఇప్పుడు 200 పైన వెళ్ళింది. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఒక 20 రూపాయలు. ఇప్పుడు 20 రూపాయలు తగ్గింది. బాబు గారు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ 50 నుంచి 60 రూపాయలు, ఇప్పుడు 2 సెంచరీ కొట్టింది. ఈయన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచారు. బాగా బిల్లు వస్తుందా? కరెంటు బిల్లు గట్టిగా బాధుతున్నారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, రేపు మాపు మీరు పీల్చే గాలి పని కూడా పన్నెత్తాడుతుంది. అవునా, అందుకే అమ్మా మన బాధలు పోవాలంటే బాబు గారిని గెలిపించుకోవాలా. బాబు గారు గెలిపిస్తే చెప్తామమ్మా, నేను పూర్తి చేయనమ్మా. బాబు గారు గెలిచిన తర్వాత మొత్తం పన్నులు ప్రక్షాళన చేసి తగ్గించి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అది నేను మీకు ఇస్తున్నాను. ఓకేనమ్మా, ఇంకా ఇంటింటికి నీటి కులాయి అనేది అందరి కళ. ఒక్క నిమిషమా, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను 2 సంవత్సరాలు 2 నెలలు మంత్రిగా ఉండే. అప్పుడు యుద్ద ప్రాతిపదికంగా ప్రాజెక్ట్ చేసి పనులు ప్రారంభించాం. మీరు పాలిచ్చి ఆవుద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకునే. అవునా, ప్రాజెక్ట్ మొత్తం ఆగిపోయింది. రేపు మేము అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లోనే ఉచితంగా ప్రతి ఇంటికి నీటి కులాయం ఇస్తాం. ఓకేనమ్మా, శాశ్వతంగా పరిష్కరిస్తాయి తాగే సమస్య. ఓకేనమ్మా, అవుందమ్మా, అయిన మళ్ళీ వచ్చి చేద్దాం. ఓకేమ్మా, మన ఊర్లో ట్యాంక్ కట్టి నీళ్లు ఇచ్చింది ఎవరు? సారే చేశాం కదా, ఆ నీళ్లు ఆపినారు కదా. మళ్ళీ మీరు కాదు ముగ్గురు మీద ముగ్గులు పెడితే అమ్మా, జగన్ అంటే సంచల్ కూడా జైలుకి బ్రాండ్ అంబాసిడర్. వినమ్మా మీరు, అవును అది కాదు. జగన్ ఏమన్నాడు? ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా, కానీ కుటుంబం మొత్తం జైల్లోనే ఉంటుంది. వాళ్ళది జైలు చరిత్ర. బాబు గారు అంటే పరిశ్రమలు తీసుకొచ్చే చరిత్ర. కర్నూలుకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలా, ఉద్యోగాలు కల్పించాలా, ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో. ఆయన ఇవ్వడం మేము ఇస్తాం, మేము చేయాలి కదా, పనులు చాలా ఉన్నాయి. లేదు ఓకేమ్మా, వెళ్ళొస్తా, ఉంటానమ్మా, నమస్కారం, వెళ్ళొస్తాను. ఏ తొక్కద్దమ్మా, ఏంటమ్మా ఏంటమ్మా, వెళ్తా. ఫోన్ ఉందా పక్కన? ఫోన్ నాగీరా, లేడీస్ తోనే సెల్ఫీ ఓకేనా? అది చూడండి. ఎప్పుడు ఇట్లా అవుతా ఉండవు. మన బాధలు పోతే జగన్ పని అయిపోయింది. మన బాధలు పోతేనే బాబు గారు వస్తున్నారు. ఓకేనమ్మా, వెళ్ళొస్తా. లేదమ్మా, పత్తి రేటు కాదమ్మా, మొన్న అయితే ఇత్తనాలు కల్తీ ఇత్తనాల వల్ల పంటే రాలా. 20 ఎకరాలు రాలా, చాలా నష్టపోయే రైతులు నేను చూశాను. రేపు వచ్చినా దాదుకుంటాం. ఓకేనమ్మా, ఉంటా, వెళ్ళొస్తా, ఉంటానమ్మా, నమస్కారం, ఉంటా బామ్మ, అంత మెరుపుని చేద్దాం మన జాగ్రత్త. నమస్కారం.